సో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో మనం ఇవాళ ఈ వీడియో తెలుసుకోబోతుంది ఏంటి అంటే, సో ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ ఏదైతే రిజర్వేషన్ కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ ప్రవేశపెట్టిందో, యాక్చువల్లీ ఆ బిల్ కూడా పాస్ అయింది. సో దాన్ని బట్టి ఏంటి అంటే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఏదైతే ఉంటారో ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళు, వాళ్ళకి కూడా 10% రిజర్వేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పి ఈ బిల్ పాస్ చేశారు. సో ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మన ఎంసెట్కి వర్తిస్తుందా, మన ఏపీ తెలంగాణ ఎంసెట్స్కి వర్తిస్తుందా, ఆర్ ఫీ రీఎంబర్స్మెంట్లో దీన్ని కన్సిడర్ చేస్తారా అని చాలామంది డౌట్స్ అడిగారు. సో దాని గురించి ఇవాళ వీడియో చేశాను నేను. సో స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి? సో మీకు ఇంత ఒక బేసిక్ క్లారిటీ ఇచ్చాను. సో ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్. సో ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఓసీ కేటగిరీ చెందిన వాళ్ళు, వాళ్ళకి కూడా ఈ ఇయర్ నుంచి యాక్చువల్గా అయితే 10% రిజర్వేషన్ రావాలి అకార్డింగ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన బిల్ బట్టి. సో దేర్ ఆర్ సమ్ రూల్స్. సో ఆ రూల్స్ని ఒకవేళ మీరు కంప్లై చేస్తేనే, ఆ రూల్స్కి ఆర్ ఆ కేటగిరీలోకి మీరు వస్తేనే మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఓసీ వాళ్ళకి వస్తుంది. సో ఆ కండిషన్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది నాట్ మోర్ దెన్ 8 lakh పర్ యానం, ఓకే, అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే దట్ షుడ్ బి లెస్ దెన్ 5 acres, ఓకే, అండ్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఎస్ఎఫ్టీ దెన్ ఓన్ ఫ్లాట్ దెన్ ఎస్ఎఫ్టీ షుడ్ బి లెస్ దెన్ 1000 square feet, సంథింగ్ ఇట్లాంటి కండిషన్స్ ఉన్నాయి. సో ఈ కండిషన్ కనుక మీరు అంటే మీరు ఈ కండిషన్లోకి వస్తే, ఆర్ ఈ కండిషన్ అన్ని కూడా మీరు సాటిస్ఫై చేస్తే కనుక మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది యాక్చువల్గా అయితే, ఆర్ యూఆర్ అంటే ఈడబ్ల్యూఎస్ అనమాట అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ న్యూ స్కీమ్. సో ఆ రిజర్వేషన్ మన ఏపీ తెలంగాణలో ఉందా అంటే, అకార్డింగ్ టు ద కరెంట్ ఇన్ఫర్మేషన్ లేదు, ఓకే. సో ఈ ఇయర్ అయితే ప్రస్తుతానికి లేదు. సో నెక్స్ట్ ఇయర్ హౌ ఇట్ విల్ బి దట్ వీ డోంట్ నో, మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ ఈ ఇయర్ యాక్చువల్లీ ఐ రెడ్ దట్ ఇన్ సమ్ న్యూస్ పేపర్ ఏంటి అంటే, సో ఏబీవీపీ ఆర్ సంథింగ్ సమ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనేది దే వెంట్ టు గవర్నమెంట్ టు ఆస్క్ దట్ ఈ ఇయర్ ఉంటుందా, ఆర్ ఈ ఇయర్ పెట్టండి నుంచి పడిగారంట. సో దేర్ ఈజ్ నో కన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్ ఎట్ అంటే, ప్రస్తుతానికి అయితే దాని వాళ్ళ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. సో ప్రస్తుతానికి అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది మన ఏపీ తెలంగాణ ఎంసెట్స్లో ప్రస్తుతానికి అయితే ఇట్ డస్ నాట్ అప్లై అనమాట. సో ఆ రిజర్వేషన్ అనేది ఫర్దర్గా వస్తుందా, ఈ ఇయర్ వస్తుందా, లేకపోతే ఫర్దర్గా దేర్ ఆర్ ఎనీ ఛాన్సెస్ ఫర్ దిస్ కౌన్సిలింగ్ ఓన్లీ అని ఒకవేళ నాకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను తప్పకుండా మీకు పోస్ట్ చేస్తాను, వీడియో చేస్తాను. సో ఒకవేళ మీరు మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బికాజ్ మేము ఈ ఛానల్లో ఎంసెట్, ఐఐటి, ఎన్ఐటి అనే డిఫరెంట్ కాలేజ్ కౌన్సిలింగ్ ఏ కాదు. సో ఒకవేళ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ జర్నీ ఈ కౌన్సిలింగ్తో అయిపోదు. యూ విల్ బీ ఇన్ టు వంశీ భవని ఫ్యామిలీ అండ్ వీ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ బీటెక్ ట్యూటోరియల్స్, +2 ట్యూటోరియల్స్, ప్రూఫ్ ఫర్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వేదిక్ మ్యాథ్స్ అండ్ వాట్స్ ఎవర్. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ అగైన్ సమ్ అదర్ వీడియో. సో నేను నెక్స్ట్ వీడియోలో వాట్ వీ కాల్ ఏపీ వాళ్ళకి తెలంగాణలో ఫ్రీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుందా, ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఫ్రమ్ ఏపీ అండ్ మీరు తెలంగాణ ఎంసెట్ రాశారు అండ్ యూఆర్ క్వాలిఫైడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ద కాలేజెస్ ఆఫ్ తెలంగాణ త్రూ టీఎస్ ఎంసెట్ అయితే కనుక మీకు ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుందా, ఆర్ వైస్ వర్సా, ఆర్ ఫ్రమ్ అంటే ఇఫ్ యూర్ తెలంగాణ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద సీట్ ఇన్ ఏపీ అయితే మీకు వస్తుందా. సో ఈ విషయం గురించి చాలామంది డౌట్ అడుగుతున్నారు. సో దట్ ఐ విల్ క్లారిఫై ఇన్ నెక్స్ట్ వీడియో. అంతటి వరకు సెలవు. జై హింద్, జై భారత్.